డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి తొంభై రెండవ జయంతోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించటంలో భాగంగా స్టేట్ ప్రోగ్రామ్ని ఈరోజు మనం విశాఖ జిల్లాలో అది కూడా ఆ శాఖకు సంబంధించిన గౌరవ మంత్రి గారు మన జిల్లా మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం చాలా సంతోషం పైన ఉన్నటువంటి పెద్దలందరికీ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను బాలమురళీకృష్ణ గారి జీవితం ఆద్యంతం కూడా పుట్టినప్పటి నుంచే పువ్వు పరిమళిస్తుంది పుట్టిన పువ్వు వెంటనే పరిమళిస్తున్నట్టు విధంగా చిన్ననాటి నుంచే వారికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తి సంగీతంలో వారికి ఉన్న నైపుణ్యాన్ని చిన్నప్పుడే గుర్తించి అప్పటి నుంచి దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలు వారి జీవితకాలం మొత్తం కూడా సంగీతానికే కేటాయించిన గొప్ప మహనీయుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మనం ఏ పౌరాణిక జానపద చిత్రాలు చూసినా కూడా మనకి సుపరిచితులు సంగీతం పట్ల ప్రత్యేక ఆసక్తి ఉన్నవారు మరింతగా ఆయన గురించి తెలుసుకోవచ్చు కానీ సామాన్యంగా కాస్త సంగీతంలో సంగీతం ఆ విషయాల పట్ల అవగాహన తక్కువ ఉన్న నాబోటి వాళ్ళకు కూడా మంగళంపల్లి బాలమురళీకృష్ణ కృష్ణ గారు వారి గాత్రం మనకి పరిచయం ఎందుకంటే కర్ణాటిక్ సంగీతంలోనే కాకుండా ఎన్నో సినీ చిత్రాల్లో కూడా వారి బాణీల్ని మనం చూసాం గాత్రంతో పాటు ఎన్నో పాటలు కూడా వారు బాణీల్ని కూర్చడం జరిగింది అదేవిధంగా వారి జీవితం అంతా మనం చూస్తే భారతదేశంలోని ప్రముఖ వాగ్గేకారులందరితోటి కూడా కలిసి ఎన్నో కచేరీలు చేయటం జరిగింది వారు వ్యక్తిగతంగా కొన్ని వేల సంఖ్యలో కచేరీలు చేసినప్పటికీ కూడా అంటే సంగీతంలో ఉన్నటువంటి వివిధ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో నిష్ణాతులైనటువంటి గాయకులందరితోటి కూడా వారు సంయుక్తంగా కచేరీలు చేయటం కూడా మనం చూసాం అదేవిధంగా తెలుగు మన తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన కీర్తి మనం ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతోత్సవాలని మనం స్మరించుకోవాలి వారు సంగీతానికి చేసిన విశేష సేవల్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంగీతంలోనే కాక వివిధ రంగాల్లో ఉన్నవారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకం ఎందుకంటే ఒక కళను నమ్ముకుని ఆ కళలో పూర్తి స్థాయిలో శ్రమించి దాని పట్ల అంకిత భావంతో పూర్తి జీవితాన్నే దారిపోసినప్పుడు ఆ ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం అందరికీ కలుగుతుందన్నది వారి జీవితం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తి బహుశా దానికోసమే పద్మశ్రీ గాని పద్మభూషణ్ పద్మ విభూషణ్ అన్ని అత్యున్నత పురస్కారాలతోటి భారత ప్రభుత్వం కూడా వారిని సన్మానించడం సత్కరించడం జరిగింది పాత సినిమాల్లో ఎన్నో మంచి మంచి పాటలు ఈరోజు ఈ ప్రాంగణానికి వచ్చినప్పుడు కూడా ఎన్నో మనం పౌరాణిక జానపద చిత్రాలు చూసినప్పుడు వారు అందించినటువంటి పాటలు చాలా ప్రసిద్ధిగాంచినవి ఉన్నాయి అటు భక్తి రసంలో కానీ ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లు అటు భక్తికి సంబంధించినవి కానీ ఇటు జానపదంలో మామూలుగా సామాన్య ప్రజలకి సంబంధించి ఉన్న భావనలు అన్నిటికీ సంబంధించిన పాటలు కానీ అన్నిట్లోనూ కూడా వారు పాడిన పాటలు చిరస్థాయిగా నిలిచిపోయినాయి ఈరోజు వారికి కూడా ఎంతో అలరించే సంగీతం అది దీన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా వారి జయంతోత్సవాలు మన తెలుగు రాష్ట్రాల్లో జన్మించినటువంటి వ్యక్తి పూర్తి జీవితాన్ని సంగీతానికి అంకితం చేయటమే కాకుండా అనేక దేశాల్లో వారు తెలుగు కీర్తనే కాకుండా సంగీతం పట్ల ఎంతోమందిని అలరించడమే కాకుండా ఎంతోమందిని సంగీతం వైపు ప్రేరేపించడం కూడా జరిగింది అటువంటి గొప్ప మనిషికి మనం ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి ఉత్సవాల రోజున వారిని స్మరించుకోవాలి వారు చేసిన విశేష కృషిని మనం గుర్తించాలి వారు ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా వారి సంగీతం చిరకాలం మన అందరి హృదయాల్లో కూడా నిలిచిపోయే విధంగా వారి జీవనం గడిచింది తప్పనిసరిగా ఆయన స్ఫూర్తితోటి అనేక మంది సంగీతంలో రాణించాలని మన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో సంగీతంలో మంచి పేరు తీసుకురావాలని అదేవిధంగా కాలక్రమేణ అంతరించిపోతున్నటువంటి సాంస్కృతిక సంగీతం అదేవిధంగా కర్ణాటిక్ మ్యూజిక్ కానీ వీటన్నిటినీ కూడా మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ రావాలి ఇది మనకు వచ్చినటువంటి సంస్కృతి దీన్ని మనం కాపాడుకుంటూ రావాలి అప్పుడే ఆయనకి ఘనంగా మనం నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా ఆ దిశగా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నారు వారతిది సంగీత కుటుంబం నివసిస్తూ దేశ విదేశాలలో ఎన్నో కచేరీలు